పిఎంసి సార్ నమస్తే అండి నా పేరు గండోత్ సత్యేనండి మా వారు ఏడుకొండలో కొత్తపేట మండలం దగ్గర పల్లెలండి మాది నేను జ్ఞానం అంటే ఏమిటో తెలియదండి నాకు మా పాప రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఒకటిలో శరీరం వదిలేసిందండి పద్దెనిమిదో సంవత్సరం చదువుకున్నాం టెన్త్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటే జ్వరం అని వచ్చిందండి కాకినాడ అది మందుల ఎంచా కానీ నాకు సరే వదిలేసిన తర్వాత నాకు ఇంకేం తెలియలేదండి నాలో నేనే ఉంటున్నాను ఇంట్లో అటు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కరోనా టైంలో కూడా అలా ఉన్నా కరోనా కూడా వచ్చిందండి రెండు వేల ఇరవై ఒకటి కూడా అలాగే ఉన్నానండి రెండు వేల ఇరవై రెండులో నేను పిఎంసీ ఛానల్ టీవీ చూస్తుంటే ముప్పై ఆరు ఛానల్లో పిఎంసీ అని వచ్చి జ్ఞాని భవ జ్ఞానం చేసుకోవాలి అని వస్తుంటే అది అది అదే పని కింద నేను చూశానండి రెండు వేల ఇరవై రెండులో ఫిబ్రవరి నెలలో పేరవరం జ్ఞా మా ఉగాది వేడుకల్లో చూసి ఏంటి ఇలా ఇన్ని రోజులు అంటున్నారు జ్ఞానం ఏంటి నాకు తెలియదు కదా ఎవరు లేరు ఎవరో నాకు కనిపించలేదని కానీ నేను ఆ పేరవరం వెళ్ళాలి ఏంటి జ్ఞానం ఏంటి తెలియాలి కదా ఎలా చేయాలి ఏంటని మా వారైతే ఎక్కడికైనా నేను మానసికంగా ఒత్తిడిలో ఉన్నాను ఇంకెలా ఉంటుంటో మాకు ముగ్గురు అమ్మాయిలండి రెండు అమ్మాయి ఇంట్లో పెద్ద అమ్మాయి పెళ్ళయింది ఇల్లు నేను వెళ్తానంటే వెళ్ళమన్నారండి నాకు నేనే ఎలాగ నా ఫోన్ నెంబర్ అడిగితే రావులపల్ వచ్చి బస్సు ఎక్కండి అన్నారు బస్సు ఎక్కి నేను నాకు నేనే నేను ఒక్కరిదాన్నే జత బట్టలు తీసుకొని వెళ్ళానండి జనవరి నెలలో వెళ్ళి రెండు రోజులు ఉన్నానండి ఏంటంటే ఉగాది అన్నారు రెండు రోజులు ఉండి వచ్చేసానండి అప్పటి నుంచి నేను ఉగాదిలో మళ్ళీ మొన్న ఉగాదికి కూడా వెళ్ళాను ఇంట్లోనే చేస్తున్నాను అంటే ఎక్కువ ఇంకా నాకు అనుభవం వల్ల చేయాలండి ఇంకా చేయాలి నేను చేస్తున్నాను నేను మళ్ళీ మొన్న పౌర్ణానికి వెళ్ళానండి పేరవరం నాకు దేవరపల్లిలో ఉంటుందని కూడా నాకు తెలియదండి మొన్న మొన్న పౌర్ణమి జ్ఞానంలో చెప్పారండి ఆ మాస్టర్ మా ఊళ్ళో అతను ఉన్నారని ఆయన పేరు తెలియట్లేదు ఆ మేడం అన్నారు దేవరపల్లి రమ్మని అన్నారని మొన్న నిన్ను ఫోన్ పొద్దు ఫోన్ చేశారండి ఏంటి చూడాలనేసి నేను ఇక్కడికి వచ్చానండి జ్ఞానంలోకి కానీ నేను ఇంకా జ్ఞానం చెయ్యాలి నాకు ఇంకా అలాగే నాకు మా అమ్మాయి సరే వదిలేసిన నేను ఏంటి నాది నేను వెతుక్కోవాలి నాకు ఏంటి అనేసి నేను వెతుక్కొనే నేను జ్ఞానంలోకి వచ్చానండి నాకు ఇంకా జ్ఞానం కలగాలి కానీ చెప్దాం అనుకుంటున్నాను ఇంకా ఎవరికి ఏమి చెప్పడం తెలియట్లేదు నాకు ఇంకా జ్ఞానం చెప్పాలి అందరికైనా ఉంది నేను ఎక్కడికైనా వెళ్ళాలి జ్ఞానంలో ఉండాలి నాకు మనశ్శాంతి కావాలి నాకు మనం నాకు ఇంకేం లేదండి మా భర్తగారు మంచివారు పిల్లలు మంచివారు అన్నీ ఉన్నాయి కానీ నా బిడ్డ సరే వదిలేస్తుంది ఏంటి నేను ఎవరిని అడగాలి నన్ను నాలో నేను అలాగే అనుకున్నాను తప్పండి ఏంటి నా బిడ్డ నాకు ఇలా జ్వరం అని వచ్చి ఏంటి జరిగింది కరోనా టైం కూడా కాదండి రెండు వేల పంతొమ్మిది పది రోజులు కాకినాడలో ఉన్నా ముప్పై ఒకటో తారీఖు చర్య రోజులు ఇస్తుందండి జనవరి ఫస్ట్ని నా మనోవేదని ఏంటో నాకే తెలియదు భర్త నా పిల్లలు నేను చాలా బాధపడేమండి ఈ బాధ నుంచి నాకు విముక్తి ఏంటి అంటే నెతుక్కుని వెతుక్కుంటే నాకు టీవీ ఛానల్ వారు మీ పిఎంసీ వారు నాకు ఛానల్లో టీవీలో రావడం నేను సీరియల్ చూడడం సినిమా చూడండి అది వచ్చిన తర్వాత నుంచి అదే ఛానల్ పెట్టుకొని నేను చూస్తున్నాను కానీ నాకు మనోవేదన తగ్గించి ఈ పీఎంసీలో నా బాధ ఏంటి కొంచెం ఈ ఈ వీళ్ళలోకి వచ్చే కొంచెం తగ్గిందండి ఇంకా తగ్గాలి నాకు జ్ఞానం ఇంకా రావాలి నేను మా వారిని గట్రా మార్చుకోగలుగుతాను మార్చుకుంటానండి నాకు మనోవేదన తగ్గాలి ఇంక అందుకన్నా ఏమీ లేదండి సార్కి జన్మదన శుభాకాంక్షలు అండి నాకు తెలియని మాటలు ఉంటే క్షమించండి నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు అండి పత్రి మేడంకి ఈ పిఎంసీలో వచ్చిన అందరు అందరికీ కూడా ద కుటుంబం అందరికీ కూడా నమస్తే అండి నేను తెలిసి తెలియకుంటే తప్పు ఉంటే క్షమించండి కానీ పిఎంసి వాళ్ళని చూసి చాలామంది ఇంకా జ్ఞానంలో రావాలి నేను మాంసాహారం కూడా జ్ఞానంలోకి వచ్చాక మానలేదండి మా పాప ఎప్పుడైతే ఎలా జరిగిందో మా పాపకు కొంచెం ఇష్టం అండి పాపే లేనప్పుడు తన ఇష్టం నాకెందుకు అనేసి నేను రెండు వేల కరోనాకుండా ముందే రెండు వేల ఇరవైలోనే నేను మాంసాహారం మానేశారండి నేను ఈ జ్ఞానంలోకి వచ్చి మాంసాహారం మానటం అన్నది లేదండి నేను ముందే మానేశానండి ఏంటి ఛానల్ ఎత్తుకుంటే ఇందులో ఏమీ లేదు జ్ఞానం చేసుకోవాలి అన్నదే ఉంది నేను మాంసాహారం పిఎంసీలోకి వచ్చాక మాత్రం మానలేదండి అందరూ కూడా మానాలండి నమస్తే అండి పీఎంసీ ఛానల్కు కృతజ్ఞతలు అండి